రణరంగం తర్వాత తాడిపత్రి పట్టడం గుంభనంగా ఉంది. పోలీసులు భార్యతను మోహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కేతి రెడ్డిలను తాడిపత్రి నుంచి బయటకు పంపించిన పోలీసులు ఎక్కడికక్కడ పహారాతో భద్రతను పటిష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత సద్దుమణిగింది. టీడీపీ నేత సూర్యముని ఇంటి దగ్గర టీడీపీ వైసీపీ కార్యకర్తల ఘర్షణతో కలకలం రేగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకోవడంతో గుంపులు గుంపులుగా వచ్చిన టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఇళ్లమిద్దెలపై చేరి రాళ్లు విసురుకున్నారు. ఆందోళనకారుల్ని పోలీసులు చెదరగొట్టారు, బాష్పవాయువు ప్రయోగించారు. చివరికి పరిస్థితిని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు పోలీసులు. తాడిపత్రి పట్టణం పోలీసు భద్రతా వలయంలో ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణం నుంచి బయటికి పంపించేశారు పోలీసు అధికారులు. నాయకుల ఇళ్లకు వెళ్లే మార్గాల్లో పోలీసులు మోహరించారు. బయట ప్రాంతాల వారు రాకుండా ఆంక్షలు విధించారు. అనంతపురం, కర్నూలు జిల్లా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు తాడిపత్రిలో మోహరించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. పట్టణంలో శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని వెల్లడించారు పోలీసు అధికారులు. తాడిపత్రి అల్లర్లతో తన ఇంట్లో పనిచేసేవారని పోలీసులు తీసుకెళ్లారని ఆరోపించారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి తన పని మనుషులను కూడా అదుపులోకి తీసుకోవడంపై అభ్యంతరం తెలిపారు. పని మనుషులు లేకుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని కంప్లైంట్ చేశారు. ఆహారం, మందులు సమయానికి అందించేవారు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు జేసీ దివాకర్ రెడ్డి. మొత్తానికి తాడిపత్రిలో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉందని పోలీసులు చెప్పారు.